బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ శర్మను నియమించింది భారత ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుత గవర్నర్ రాధాకృష్ణన్ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు ఇక పది రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియమించింది రాష్ట్ర ఇన్ఫాక్ట్ నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల చేశారు జిష్ణుదేవ్ శర్మ త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి త్రిపుర రెండు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు జిష్ణుదేవ్ శర్మ పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీలో చేరారు ఆయన దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ శర్మను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ద్రౌపది ముర్ము ప్రస్తుత గవర్నర్ రాధాకృష్ణన్ మహారాష్ట్రకు బదిలయ్యారు పది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది ఇన్ఫాక్ట్ నియమించారు రాష్ట్రపతి శనివారం రాత్రి రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల చేశారు జిష్ణుదేవ్ శర్మ త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి త్రిపుర రెండు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు జిష్ణుదేవ్ శర్మ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీలో చేరారు ఆయన రైట్ తెలంగాణ తెలంగాణ నాలుగు గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు కేంద్ర ప్రభుత్వం పది రాష్ట్రాలకు గవర్నర్ నియమించింది ఈ నేపథ్యంలో ఇందులో ఏడుగురు కొత్త వారనే చెప్పుకోవాలి ముగ్గురిని ఒక చోటు నుంచి మరో చోటికి బదిలీ చేస్తున్న పరిస్థితి శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు త్రిపుర ఉప ముఖ్యమంత్రి అవును త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు శనివారం రాత్రి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ గవర్నర్ గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మను నియమించారు ఆమె పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేనున జన్మించారు ఆయన త్రిపుర రెండు ఉప ముఖ్యమంత్రిగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పనిచేశారు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగాను సేవలు అందించారు ఆయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి అంతేకాదు రామ జన్మభూమికి సంబంధించి అవును రామ జన్మభూమి విషయంలో కూడా ఆయన ఆ ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై సందర్భంలో బీజేపీలో చేరారు తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా నియమితులు కాగా ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి తెలంగాణ గవర్నర్గా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తూ తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఉన్న గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆయన కేంద్ర ప్రభుత్వం ఆయన మహారాష్ట్రకు బదిలీ చేస్తుంది ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్న రమేష్ బైస్ను అక్కడి నుంచి తప్పించింది దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇక రాజస్థాన్ గవర్నర్గా మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిబాబు కిషన్ రావ్ బాగ్డేని నియమించింది ఈ స్థానంలో సీనియర్ నేత కలరాజు మిశ్రాను తప్పించింది ఇక అంతేకాదు బరేలీ నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి వరుసగా అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఆ సమయానికి కాస్త మినహాయిస్తే కనుక రెండు వేల పంతొమ్మిది వరకు గెలుపొందుతూ వచ్చిన యూపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ను కూడా జార్ఖండ్ గవర్నర్గా నియమించింది దాంతోపాటు అనేక మందిని చెప్పుకోవాలి రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఓంప్రకాష్ ప్రకాష్ మాధవ్ను కూడా సిక్కిం గవర్నర్గా నియమించింది ఇక్కడ లక్ష్మీప్రసాద్ ఆచార్య అస్సాం గవర్నర్గా బదిలీ అయ్యారు మణిపూర్కి సంబంధించి గవర్నర్గా అదన బాధ్యతలు కూడా అప్పగించారు ప్రస్తుతం మణిపూర్ గవర్నర్గా ఉన్నారు అనసూయ తప్పించడం జరిగింది ఇక అంతేకాదు కర్ణాటక మాజీ మంత్రి సిహెచ్ విజయశంకర్ను మేఘాలయ గవర్నర్గా నియమించారు ఇక్కడ ఉన్న ఫగ్ ను కేంద్రం తప్పించిన పరిస్థితి ఇక దాంతోపాటు అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను పంజాబ్ గవర్నర్గా దాంతోపాటు యూటీకి అవును యూనియన్ టెరిటరీకి సంబంధించి చండీగఢ్ చండీగఢ్ యూనియన్ టెరిటరీ కేంద్ర పాలిత ప్రాంతం అక్కడ అడ్మినిస్ట్రేటర్గా నియమించడం జరిగింది ఇప్పటి వరకు ఇక్కడ పంజాబ్ గవర్నర్ ఇన్ ఇన్ఫాక్ట్ ఈ బాధ్యతను అదనంగా నిర్వర్తించిన పంజాబ్ గవర్నర్ బన్వీరిలాల్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది ఇక పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది బ్యాచ్ ఐఏఎస్ అధికారి కైలాశ్ నాథన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించింది కేంద్ర ప్రభుత్వం గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ పనిచేసినప్పుడు ఆయన ముఖ్య కార్యదర్శిగా కూడా వ్యవహరించిన పరిస్థితి ఈ నేపథ్యంలో మొత్తం కొత్త వారిని ఏడుగురిని ఇక్కడ గవర్నర్గా నియమించిన పరిస్థితి తెలంగాణకు కొత్త గవర్నర్ను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు తెలంగాణ కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మను నియమించింది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత గవర్నర్ రాధాకృష్ణన్ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు పది రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియమించింది నియమించారు రాష్ట్రపతి ఇక శనివారం రాత్రి రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల చేశారు జిష్ణుదేవ్ శర్మ త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి త్రిపుర రెండు ఉప రెండు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీలో చేరారు జిష్ణుదేవ్